కంటి చూపుతో చంపేయలేదు, నోటి అరుపుతో పులిని తరిమిన తల్లి, చిరుత పులిలా మీద పడింది అనే సామెతను ఎన్నోసార్లు అందరం విని ఉంటాం. తన వాళ్లకు ఏదైనా ఆపద వచ్చినా, అడ్డంకి ఎదురైనా, ప్రాణాపాయమే వచ్చినా శివంగిలా మీదపడి తన వాళ్లను కాపాడుకునే ధైర్యం మహిళలకు ఆ క్షణంలో ఎలా వస్తుందో తెలియదు. కానీ ఒక తల్లి నిజంగానే చిరుతపులినే ఎదిరించి తన బిడ్డను కాపాడుకున్న వైనం సంచలన గాథైంది. విషయంలోకి వస్తే, మహారాష్ట్రలో ఓ తల్లి ధైర్యంతో చిరుతను ఎదుర్కొంది, దాని ముఖంపై పంచ్లిచ్చి మరీ కుమారుణ్ణి కాపాడుకుంది. ఉత్తర ముంబైలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలోని గిరిజన తండాకు చెందిన ప్రమీలా రిన్జార్డ్ మూత్ర విసర్జన కోసం గుడిసె నుంచి బయటకు వచ్చింది. అయితే 3 ఏళ్ల కుమారుడు ఆమెకు తెలియకుండా వెనకే వచ్చాడు. అక్కడే పొదల్లో ఉండి మాటుగాస్తున్న చిరుత ఒక్కసారిగా బాలుడిపై దాడి చేయడానికి లంఘించింది. 3 ఏళ్ల బాలుడు తన ప్రాణ భక్షికిని చూసి హడలిపోయి ఏడ్చేశాడు. పులి గాండ్రింపులు ఆమెను వణికించలేదు. ఏమాత్రం భయపడక చిరుతను ధైర్యంగా ఎదుర్కొంది. దాని ముఖంపై పిడిగుద్దులు కురిపించి పెద్దగా కేకలు వేసింది. ఆమె కొట్టిన దెబ్బల కంటే ఆమె అరిచిన అరుపులకే అంత పెద్ద పులి అడవిలోకి పారిపోయింది. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. స్వల్పంగా గాయపడిన బాబుకు చికిత్స అందించారు. కుమారుణ్ణి కాపాడేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని స్థానికులు కొనియాడారు. అడవి జంతువులకు, క్రూర జంతువులకు సంబంధించిన రహస్యాన్ని ఆ తల్లి బాగా గ్రహించినట్లుంది. పెద్దగా చప్పుడు చేస్తే ఏ జంతువైనా హడలి తన స్థానం నుంచి ఒక్కసారిగా కదిలిపోతుంది. ఆ ఇరుకే ఆ తల్లిని తన కుమారుణ్ణి కాపాడుకున్న ధైర్యాన్ని ఇవ్వడం విశేషం.